మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117550. జగిత్యాల జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నట్టు అందరికీ నా పేరు పేరున నమస్కారాలు. మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు ప్రపంచంలోనే, కానీ దురదృష్టవశాత్తు ఈ మాదక ద్రవ్యాలు అనేది మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి దానిలో రుచిలో పడిపోయి ప్రత్యేకంగా యువత వాటికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవన శైలి వాళ్ళ పేరెంట్స్కి సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కొన్ని ఇష్యూస్లో క్రైమ్స్లో కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయడం చాలా దురదృష్టకరము. మరి మన భారతదేశ సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దీన్ని సమూలంగా ఒకటి వేళతో ప్రకటించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఇటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే మీకు అది పోలీసు వారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినటువంటి వారి వివరాలు గోప్యంగా సీక్రెట్గా ఉంచుతారు. అటువంటి సంఘటనలు మన జిల్లాలో డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా మన జిల్లాని తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఇందులో చాలా ఉంది. స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఒక మన స్పెసిఫిక్గా బస్ స్టేషన్స్ కావచ్చు, వేరే ట్రాఫిక్ ఏరియాలు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మరి జరుగుతున్న సంఘటనలు మీ అందరికి తెలిసినటువంటియే. ఇటువంటి మన జిల్లాలో లేకుండా రాబోయే 2 వీక్స్లో మన జిల్లాని పూర్తిగా డ్రగ్స్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ అయ్యేటువంటి స్టేట్లోనే మనం ఒక ఉద్యమంగా తీసుకొని దీనికోసం అందరూ సహకారం ఇచ్చినట్టయితే, పోలీసు వారి సహకారంతో అటువంటి విషయాలు తెలిసినట్టయితే దాని సమాచారము తెలియజేసినట్టయితే వాళ్ళ వివరాలు ఏమి సీక్రెట్గా ఉంచుతారు. కాబట్టి దీనికోసం మనందరం పాటుపడాలని, దీనికోసం అందరం నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ నేను సవరించుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిఎస్పి జగిత్యాల గారు, అందరూ పోలీస్ సిబ్బందిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ మెంబర్స్, మీడియా మిత్రులు అండ్ జగిత్యాల ప్రజలు, ఈరోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేస్తున్నాం. అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్, అవేర్నెస్ అగేన్స్ ది డ్రగ్ అబ్యూస్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ఈ జగత ప్రజలు అందరూ, మీడియా మిత్రులు అందరూ ఒక పాటు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్స్ రీచ్ చేయడానికి ఉంది. మనం జిల్లా తరఫ్ నుంచి పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి. మనం డిమాండ్ సైడ్, సప్లై సైడ్ అన్ని రకంగా ప్రయత్నం చేస్తున్నాం. నేను మారక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటికి వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. జై మిషన్ పరివర్తన, జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.